friends, ivala video entante ivi evaranna gurtupattara ee karallaga pullallaga unnai chusara ivi entante rela pool antam kadandi cassia fistula so golden char tree an kuda antaru ivala veetini ela propagate cheyalo chupistaru namaste ne madhavi and welcome to Madgardener. Summer low, mana skin ekkuva vediki tarvata direct sun exposure ki gurautadi dani valla mana skin anta dehydrated kani lekapothe pigmentation sunburns ilantivanni face chestu untam kada so maniki popular ga telisina remedy aloe vera but adi cut chesi danni adi peel chesukuni raaskotam adi oka pedda pani tho kudindi kabatti koncham aalochistu untam but mama earth vallu kottaga launch chesina aloe vera gel face moisturizer deeniki solution indiloni key ingredients aina aloe vera mana skin ni hydrate chesi nourish chestadi tarvata ashwagandha antioxidants powerhouse antaru so idi fights free radical damage and gives your skin youthful glow tarvata inka indilo glycerin undi adi mana skin avasaramaina moisture ni retain cheyadaniki help avutundi mama aloe vera face wash tho manam moham gattukune aa tarvata ee gel moisturizer aloe vera adi మనం కొంచెం తీసుకుని ఫేస్కి అప్లై చేసుకుంటే నేను హ్యాండ్కి అప్లై చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే డిస్కస్ చేసామో వాటి అన్నిటికీ కూడా సొల్యూషన్ అన్నమాట మన స్కిన్ అంతా చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది సమ్మర్లో అండ్ బయటికి వెళ్ళినా కూడా ఆ సన్బర్న్స్ కానీ పిగ్మెంటేషన్ ఇలాంటివన్నీ కూడా ఏమి మనం ఫేస్ చేసినా వాటికి రెమెడీ లేకపోతే సొల్యూషన్ అండి ఇవే కాకుండా ఇది చాలా లైట్ వెయిట్ ఫార్ములాతో వస్తుంది తర్వాత మన స్కిన్లోకి తొందరగా అబ్జర్బ్ అవుతుంది మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో తర్వాత రెగ్యులర్గా వాడటం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండవు ఎందుకంటే ఇట్ ఈస్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అంటే ఎలాంటి టాక్సిన్స్ కానీ కెమికల్స్ కానీ లేవని అర్థం ప్రొడక్ట్స్ అన్నీ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా లాంటి సోషల్ సైట్స్లో దొరుకుతాయి అండ్ 2025 కల్లా ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అని 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేసే ఇనిషియేటివ్ ఒకటి తీసుకున్నారు యాప్స్ అండ్ వెబ్సైట్స్ ద్వారా పర్చేస్ చేసేవన్నీ కూడా ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతాయి అండ్ వెబ్సైట్ అండ్ యాప్స్ ద్వారా పర్చేస్ చేసినప్పుడు మనకి డిస్కౌంట్స్ ఎర్లీ యాక్సెస్ ఉంటుంది తర్వాత MAD2022 అనే కూపన్ కోడ్ యూస్ చేసి మీరు 20% వరకు డిస్కౌంట్ అవైల్ చేయగలరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను చూడండి మనం సమ్మర్స్లో ఎక్కడన్నా మనం పొలాల వైపు కానీ లేకపోతే రోడ్ సైడ్స్ లాంగ్ డ్రైవ్స్ కానీ లేకపోతే పొలాలు ఇలా ఓపెన్ ప్లేసెస్లో లేకపోతే అడవిలాగా మొక్కలు పెరిగేలా పెద్ద పెద్ద చెట్లు ఉన్న చోట కొండల మీద మనకు ఒక చెట్టుకి గుత్తులు గుత్తులుగా పైనుంచి వేలాడుతూ సమ్ యెల్లో కలర్ బంచెస్ వేలాడుతూ ఉంటాయి చూసారా సో ఆ పూల విత్తనాలండి సో అవి నాకు చాలా ఇష్టం అన్నమాట చిన్నప్పుడు సెల్వల్కి మా చిన్నమ్మలు ఊరు వెళ్ళినప్పుడు చేలోకి వెళ్ళే దారిలో ఉండేవి అవి ఉట్టునే కోసేసుకుని అవి వదిలిపోయాయి బట్ చాలా ఫ్యాసినేటింగ్గా ఉండేమాట అండ్ అవి చాలా అందంగా ఉంటాయి ఈ మధ్యకాలంలో మీ మున్సిపాలిటీ వాళ్ళు అక్కడక్కడ పెద్ద పెద్ద అందమైన పూల చెట్లను వేస్తున్నారు కదా సో సమ్ పింక్ ఫ్లవర్స్ తర్వాత ఇవి ఇంకా రెడ్ ఇలాగా పేర్లు నేను చూసుకోలేదు సో కరెక్ట్గా చెప్పలేను బట్ సో అలాగా మనం ఏమన్నా అవెన్యూ ప్లాంటేషన్స్ లాగా కూడా ఏమన్నా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇవి చాలా అందంగా ఉంటాయండి సమ్మర్ సీజన్ అంతా కూడా చక్కగా పూలు అవి పూస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ మధ్యకాలంలో చూసాను నేను చాలా సంవత్సరాలు అయింది నాకు కనపడి మొన్న బయటకు వెళ్తే నర్సరీలో చూశాను తర్వాత నుంచి ఇంకా దారి పొడుగున అంటే ఆ బ్లూమింగ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి రోడ్ల మీద ప్లాంటేషన్ చేశారన్నమాట ఎంత బాగా కనిపించినాయి అందంగా ఉన్నాయి సో నేనేమనుకున్నానంటే వాటిని ప్రొపగేట్ చేసి సీడ్ బాల్స్ కానీ లేకపోతే వాటిని మొక్కలు వేసి ఎక్కడన్నా మనం వెళ్ళే దారిలోనో మన లేకపోతే మన బా మన కంపౌండ్ వాల్ బయట మనకి ఉంటుంది కదా రోడ్డు పక్కన కొంచెం అందరికీ ఉంటాయి కదా సో అలాగా ప్లాన్ చేసుకుంటే అందంగా కనపడతాయి కదా అని ట్రై చేశానమాట ముందు ఫస్ట్ టైం అక్కడ చూస్తే ఇవి వేలాడుతూ ఉన్నాయి సో అవి కలెక్ట్ చేసుకుని 4-5 ట్రైలు వేసాను ఇలాగ సో అవి ఒక వారం రోజుల్లో మొలకలు వచ్చి ఇవి ఇవి వన్
వీక్ 10 డేస్ లేకపోతే 2 వారాల లోపలో ఉన్న మొక్కలండి. యథాలాభంగా కింద ఇంట్లో పక్కన బాల్కనీలో వేస్తే చక్కగా వచ్చినాయి. ఏమి అసలు మర్చిపోయాను కూడా. అండ్ సాయిల్ అలా మాయిస్ట్గా ఉండబట్టి అలా చక్కగా స్ప్రౌట్ అయినాయి. సో ఇవాళ నాలాగా ఈ మొక్క అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి యూజ్ అవుద్దని ఒక వీడియో చేస్తాను. సో వీటిని మనం ఈజీగా సీడ్స్తో ప్రొపగేట్ చేసుకోవచ్చండి. అండ్ ఆల్సో మీకు ఎక్కడన్నా ఇది ప్లాంట్ చేయాలన్నా కూడా, లైక్ కమింగ్ రైనీ సీజన్ కాబట్టి సీడ్ బాల్స్ అవి తయారు చేసుకుని ఫ్రూట్ ట్రీస్ అవి వేస్తూ ఉంటాం కదా, సో వాటితో పాటు ఈ పూల చెట్లను కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అవి ఎలాగా వేసుకోవచ్చు అండ్ అసలు ఈ లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. అండి నేను పిచ్చి దానిలాగా ఎక్కడ కనపడితే అవి కలెక్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే ఎవరికైనా కావాలంటే కూడా ఇవ్వచ్చు కదా, అందరికీ ఈ చెట్లు కనపడవు కదా. సో కలెక్ట్ చేస్తే సీడ్స్ ఎవరైనా అడిగితే కూడా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. చూడండి ఎలా ఉన్నాయో. ఈ లోపల ఒక రకమైన గుజ్జులాగా ఉందన్నమాట. చూసారా ఎలా ఉంది అరేంజ్మెంట్. ఇగో ఒక స్టిక్కీ స్టిక్కీగా ఒక బ్లాక్ కవరింగ్ లాగా ఉంది. ఓకే, మొన్నటిది కూడా అలాగే ఉందండి. నేను అనుకున్నాను అది ఇంకా ప్రాపర్గా డ్రై అవ్వలేదేమో అని అనుకున్నాను, కానీ లేదు. 2-3 విరక్కొట్టినా ఇలాగే కనపడి. ఇంకోటి చూద్దాం. ఎండిపోయింది ఇలాగా. ఇది కింద నుంచి కలెక్ట్ చేశాను, ఆ కింద సాయిల్లో ఉన్నాయి. అది అలాగే ఉంది. అండ్ వీటికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. నేనైతే ఎప్పుడు వండి తినలేదు, వంట చేయలేదు వీటితో, బట్ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి ఇవి. ఒకసారి గూగుల్ చేయండి. అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో నేను అంత కన్ఫర్మ్గా చెప్పట్లేదు, బట్ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి మా మదర్ వాళ్ళు కానీ లేకపోతే అమ్మమ్మ వాళ్ళు కానీ ఇప్పుడు వాడటం నేను చూడలేదు, బట్ అటు తెలంగాణ సైడ్ అది చాలామంది వంట చేసుకుంటారు. ఓకే, ఓకే. సో వీటిని ఇప్పుడు మనం కావాలంటే సీడ్లింగ్స్ చేసుకోవచ్చు, విత్తనాలు నాటుకుని మొక్కలు చేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే ఇవి సీడ్ బాల్స్ లాగా మీకు చేసి చూపిస్తాను ఒకసారి. సో వీటిని మనం ఇలాగ డైరెక్ట్గా మట్టిలో విత్తనాలు వేస్తే చక్కగా వస్తాయి, తీసి సెపరేట్ చేసుకుని వేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడన్నా పర్టికులర్గా ఎక్కడన్నా ప్లాంట్ చేసుకోవాలంటే, ఈ మధ్యన ఇవి ఆన్లైన్లో వస్తున్నాయి కదా తెప్పించాను, సో ఇలా పెట్టుకుని కొక్కో పీట్ మాట ఇది ఇందులో పెట్టుకుని నేను ఇవి సైట్ దగ్గరలో వేస్తానండి. చుట్టుపక్కల మనకి అందంగా కనపడతాయి. ఓకే, లోపల పెట్టి వీటి అప్డేట్ కూడా నేను కమింగ్ వీడియోస్లో ఇస్తాను. ఇదో ఇదే ప్రూఫ్, చక్కగా 4-5 రోజుల్లో స్ప్రౌట్స్ వచ్చేసినాయి, ఇంకొక వారంలో ట్రూ లీవ్స్ కూడా డెవలప్ అయిపోయినాయి, చాలా ఫాస్ట్గా జర్మినేట్ అయినాయి. యాక్చువల్లీ ఇవి నీళ్ళల్లో వేసేసి పైన తేలిన విత్తనాలన్నీ వయబిలిటీ లేనిమాట, సో అలా కూడా వీటిని మనం ముందే జర్మినేట్ అవుతాయో లేవో కూడా గుర్తించవచ్చు. ఇవి ఆల్మోస్ట్ అన్నీ జర్మినేట్ అయినాయండి. ఓకే, సో ఇలా ఉంది సీడ్ చూడండి. లోపల పెట్టి కవర్ చేసాం.
అండ్ ఇలా వాటర్ చేయటమే ఇవి. ఓకే, సో ఇవి విత్తనాలు పెట్టుకున్నాను. అదే మనం సీడ్ బాల్స్ చేసుకోవాలనుకోండి, ఇది కంపోస్ట్ మెథడ్లో తయారైన మట్టి అండి. అంటే 50% మట్టి, 50% కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ కలిపి తీసుకోవచ్చు. అది ఎందుకంటే మనం సీడ్ బాల్స్ చేసినప్పుడు అది స్ప్రౌట్ అయినాక దానికి కావలసిన ఎనర్జీ, ఈ ఫర్టిలైజర్స్ మనం వాడుతున్నాం కదా 50% కంపోస్ట్ కానీ ఇది వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే మెన్యూర్ కానీ ఏదన్నా, సో అది బాగా ఫాస్ట్గా పెరుగుతుంది అన్నమాట. వర్షాలు పడంగానే చక్కగా క్విక్గా ఫిక్స్ అయ్యి ఈ లోపలంతా వేర్లు డెవలప్ అయిపోతే అండ్ పెరుగుతాయి కదా, సో తొందరగా రూట్ సిస్టమ్ పెరిగిందంటే లోపల సాయిల్లోకి యాంకరింగ్ అది బాగుంటుందండి. సో ఇలాగ మనం 2-3 విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ, పోనీ ఒకటి అవ్వకపోయినా ఇంకోటి అవుతుంది అనే ఉద్దేశంతో. ఓకే, సో నేను 3 విత్తనాలు పెట్టాను. సో ఇవి మనం గిఫ్ట్ కూడా చేయొచ్చు, ఎన్నాళ్ళైనా ఉంటాయండి. మనం ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఎంత దూరం అన్నా పంపించవచ్చు అండ్ ఇవి తడవకుండా ఉంటాయి కాబట్టి మనం వీటిల్ని ఎప్పుడన్నా వేసుకోవచ్చు. జస్ట్ అది కుండీల్లో వేసేసుకోవటమో లేకపోతే ఎక్కడైనా నేలలో అలాగా తవ్వేసి పెట్టుకోవచ్చు. ఓకే, మూడు పెట్టాను. వర్షాకాలం వస్తుంది కాబట్టి సీడ్ బాల్స్ అవి తయారు చేసి అక్కడక్కడ వేస్తూ ఉండండి. తర్వాత మీ పిల్లలతో చేయించండి, తర్వాత స్కూల్స్లో టీచర్స్ లాంటి వాళ్ళు, ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా మన ఫాలోవర్స్లో. సో పిల్లలతో ఇలాంటివి చేయిస్తూ ఉంటే వాళ్ళకి అవగాహన వస్తుంది అన్నమాట, ఇలాగా మనం మొక్కలు నాటొచ్చు, మనం పర్సనల్గా ఉండి చూసుకోకపోయినా ఇలా సీడ్ బాల్స్ చేసి విసిరితే వర్షాలు వచ్చినప్పుడు అవి చక్కగా ఎదుగుతాయి. ఇలాగా అంటే చాలా పర్పస్లు ఉంటాయి కదా, ఫ్రూట్స్ కానీ షేడ్ కోసం కానీ ఇలా రకరకాల ఉంటాయి. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలతో కూడా చేయించండి అండ్ మీరు కూడా చేయండి. ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్స్ కది వెళ్ళినప్పుడు ఇవి రెడీగా ఉన్నాయనుకోండి, చక్కగా మనం ఆ పక్కపక్కన ఆ రోడ్ల పక్కన లేకపోతే ఎక్కడన్నా వేసి అలా ముందుకు వెళ్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో చూడండి. సో మన వైపు నుండి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మదర్ ఎర్త్కి అని. ఓకే, సో ఇలాగా నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు, నేను వెళ్ళే దారిలో వేస్తాను. అవి ఉన్నాయి యాక్చువల్లీ. మా సాకి చాలా ఎండగా ఉంది కదండి, చూడండి ఎలా పడుకుందో మొక్కల్లో. ఇంతసేపు పైనే ఉంటానంటది సాకి అమ్మా, దా బయటిరా పైకి వెళ్దాం దా. ఇవి ఇలా పెట్టి ఎండనివ్వాలి, మరీ డైరెక్ట్ సన్ అక్కర్లేదండి, షేడ్లో కూడా ఎండుతాయి ఎండాకాలం కదా. సో అవి ఎండిపోయినాక వర్షాలు వచ్చినప్పుడు వేయండి. ఓకే, సో నా సీడ్లింగ్స్ తయారవుతాయి అండ్ నా సీడ్ బాల్స్ కూడా రెడీ అవుతాయి. ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాను, ఇవి మొలిచినప్పుడు వెళ్ళి నాటుకుంటాను అండ్ ఇవి కూడా నేను మా ఇక్కడ ఇంటి బయట వేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నాలాంటి పిచ్చోళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, సో చాలా ఈజీ టు ప్రొపగేట్ అండి. ఒకవేళ మీకు ఇవి దొరకకపోతే మీ ఊర్లలో నుంచి ఇలా సీడ్ బాల్స్ చేసి ఉంచమనండి, లేకపోతే సీడ్స్ కలెక్ట్ చేసి ఉంచమనండి. ఫ్రెండ్స్ని అడగండి ఎక్కడన్నా మొక్కలు, ఎందుకంటే ఇప్పుడు సీజన్. ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే ఇది సీజన్, తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి, నెక్స్ట్ సమ్మర్ కల్లా పూస్తాయి. ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను, ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.